Dhulipalla Narendra arrestunu tivranga khandincharu maji mantri Amarnath Reddy. Dhulipallanu arrest cheyadam durmargapu charya ani ayana mandipaddaru. Sangam dairy dwara paadi raithulanu aadukuntunnarani akkastoni arrest chesarannaru. Adhikaram undi kada ani ilanti charyalaku palpadam darunamani induku YCP tagina moolyam chellinchukoka tappadani hecharincharu. Dhulipalla Narendra no arrest cheyadam chaala anyayam. దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులపైన ఒక కక్ష సాధించే ధోరణితో ప్రజా సమస్యల పట్ల శ్రద్ధ ఏముందో లేదో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా జైల్లో పెట్టాలా అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. ఏదో రకంగా దూలిపాల నరేంద్ర లాంటి వ్యక్తిని ఈరోజు అరెస్టు చేసి అది కూడా ఈరోజు శుక్రవారం అరెస్టు చేసి రేపు శనివారం ఆదివారం కూడా కోర్టులు లేకపోతే ఓ రెండు రోజులైనా జైల్లో పెట్టి ఏదో సాధించాననేటువంటి సునకానందం పొందడం తప్పించి దీంట్లో ఏముందో మాకైతే అర్థం కావట్లేదు. పూర్తిగా కూడా ఈరోజు దూలిపాల్ నరేంద్ర సంఘం డైరీ ఒకసారి ఆలోచిస్తే ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి పేరు ఏదైనా డైరీల్లో ఉందంటే ఈరోజు సంఘం డైరీ. ఈరోజు చిత్తూరు జిల్లా కావచ్చు ఇటు మిగతా అన్ని జిల్లాల్లో కూడా బ్రహ్మాండంగా కూడా ముందుకు వెళ్తూ ఉంది. దీని వెనక కూడా ఈరోజు ఏదైతే పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అమూల్ డైరీ ఈరోజు పూర్తిగా కూడా ప్రజల్లో విశ్వాసం కలిగించలేనటువంటి పరిస్థితులు కలపడతా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు అందరినీ కూడా ప్రెషరైజ్ చేసి వాలంటీర్స్ని కూడా వెళ్ళి మీరు ఆ అమూల్కే పాలు పోయిందంటే కూడా పోసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతాంగం లేరు. ఎక్కడికి పోయినా కూడా సంఘంకే మేము పాలు పోస్తామని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఆ ఉద్దేశంతో ఏమైనా సంఘం డైరీని నిర్వీర్యం చేసి అమూల్ డైరీకి సహాయం చేయాలనేటువంటి ఆలోచనతో లేదా సంఘం డైరీని అమూల్కి అప్పచెప్పాలనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి లోపాయకారి ఒప్పందంతో ఈ చర్యలు తీసుకున్నారేమో అనేది కూడా ఒక అనుమానం ఈరోజు రైతాంగంలో ఉంది. ఇది చాలా పొరపాటు, తప్పు. ఈ రకమైనటువంటి కక్ష సాధింపు ధోరణి పూర్తిగా కూడా విడనాడాలా. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేసే దాంట్లో దృష్టి పెట్టాలనే కానీ ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టేదే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈరోజు ముందుకు వెళ్ళడం అనేది నిజంగా కూడా చాలా దారుణం. ఇదే కొనసాగితే రేపు భవిష్యత్తులో దీనికి సరిపోయేటువంటి మూల్యం కూడా రేపు భవిష్యత్తులో చెల్లించుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుందనేది గమనించమని చెప్పి నేను సందర్భం కోరుకుంటున్నాను.